మెదక్ జిల్లా చేకుంట మండల కేంద్రంలోని ఎస్టీ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ పాఠశాలలో నిర్వహిస్తున్న స్వచ్ఛ గురుకులం కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లను పరిశీలించారు అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్. పాఠశాలలో మొత్తం 4 మరుగుదొడ్లు ఉండగా ఒక మరుగుదొడ్డిని వాడడంతో ఉన్న మరుగుదొడ్డి దుర్వాసన రాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించి అన్ని మరుగుదొడ్లను వాడే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే పనిచేయని అధికారులను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసి చర్యలు తీసుకుంటామని ఆమెనారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసల శ్రీనివాస్, ఎంపీడీఓ ఆనందమేరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనకి స్కూల్లో ఉన్న ఈ 4 టాయిలెట్స్ కి మనకి విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని కొన్ని లాప్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చాము ప్రిన్సిపల్ కి, వైస్ ప్రిన్సిపల్ కి టు టేక్ కేర్ ఆఫ్ దోస్. సెకండ్, మనకి ఇప్పుడు డార్మెటరీలో కిచెన్ గానీ డైనింగ్ హాల్ కూడా విజిట్ చేయడం జరిగింది విత్ ఎంపీపీ గారు, విత్ ఎంపీడీఓ, విత్ ప్రిన్సిపల్ అండ్ ద హోల్ స్టాఫ్ ఆఫ్ ద స్కూల్. అందులో కూడా మనకి కొన్ని కొన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నది. అవి కూడా మనకి సప్లై ప్రకారం ఏదో వాళ్ళు చెప్తున్నారు కి కాంట్రాక్టర్ ఇస్ నాట్ గివింగ్ ద సప్లై. సప్లై గురించి కూడా మనం చూస్తాం. ఇఫ్ అట్లాగే కంటిన్యూ ఉంటే వి విల్ బి టర్మినేటింగ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ద సప్లయర్ అండ్ మనం వేరే పర్సన్ కి ఇస్తాం. బికాస్ పిల్లలకి మనకి స్టాండర్డ్ షెడ్యూల్ ఉంది, స్టాండర్డ్ డైట్ ఉంది, అదే కంపల్సరీగా ఇవ్వాలి. జీ మేడం, మీరు చెప్పారు 4లో 3 ఉన్నాయి, 3 బంద్ చేసి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరుకి మనం మళ్ళీ పంపిస్తాం, తర్వాత జీపీ నుంచి కూడా మనం ఇద్దరుకి డిప్యూట్ చేస్తాం. మనం ఇప్పుడు రిపోర్ట్ తీసుకుని ఫస్ట్ విల్ సెండ్ టు సెక్రటరీ సార్, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. వాళ్ళ ప్రకారం మనకి అవసరమైతే మనం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం. వి విల్ బ్రింగ్ ద పీపుల్ హూ విల్ బి మెయింటైనింగ్ ద క్వాలిటీ అండ్ హైజీన్ ఇన్ ద స్కూల్ ఫర్ బోత్ టాయిలెట్స్ అండ్ ఫుడ్ ఆల్సో.